ప్రభునామునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ మరొకసారి శుభవందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ సమయంలో మరి దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం, ప్రభుని స్తుతించుదాం. అంతా బాగున్నారు కదా, చక్కగా కార్యక్రమాలన్నిటినీ వనకూర్చుకొని సమకూర్చుకొని మీరు ఆత్మీయంగా ఎదగండి, ఫలించండి. లోక పరిస్థితులను చూసి మరి ప్రభు త్వరగా వస్తున్నాడని గ్రహించండి. ఈ సమయంలో ఒక దేవుని యొక్క ఒక ప్రేరేపణ చొప్పున ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. రండి, టీవీ దగ్గరకు రండి, ప్రభు మాటలు వినండి మరొకసారి. లోకా సువార్తలో 6:47 మనం చదువుకుందాం. నా యద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలెనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. వరద వచ్చి ప్రవాహములు ఆ ఇంటి మీద ఒడిగా కొట్టినను, అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయాను. ఈ లోక సువార్తలో ఈ ప్రభు చెప్పిన మాటను మనం చాలాసార్లు విన్నాం. వాక్యము అంశము ఒక పాతగా ఉండొచ్చు, కొన్ని క్రొత్త వేరే నడిపింపులో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు వాక్యము అంశం ఎలాంటిదంటే, ఈ నా మాట విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. ఒక పోలికను ప్రభు చెప్పాడు. ఇది క్రీస్తు ప్రభు చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాట, యేసయ్య చెప్పిన మాట. ఈ నా మాట చొప్పున చేయు ప్రతి ఒక్కరు. ఎలాంటి పోలిక అంటే, ఒక బండ మీద, రాతి కొండ బండ మీద ఒక పిల్లర్ వేసి బీమ్ వేసి కట్టుకున్న ఇల్లు ఎట్లా ఉంటుందంటే, దాని మీద వరద వచ్చి కొట్టినా, మరి ప్రవాహము వచ్చి కొట్టినా, దాని పాటు గట్టిది, దాని లోతు గట్టిది, దాని పునాది గట్టిది, కాబట్టి అది కోల్పోదు, చతికిల పడదు, దాని పాటు గట్టిది, అది కదిలించబడదు అనే మాట. కదిలించబడే అనుభవాలు, కదిలించే కార్యక్రమాలు లోకంలో ఎన్నో కనిపిస్తాయి. కదిలిపోయి, ఊగిపోయి, పడిపోయి, ప్రార్థనకి ఆగిపోయి, ఆ పూట ఆదివారం పోగొట్టుకున్న పరిస్థితులు, విశ్వాసం కదిలిపోయే పరిస్థితులు వస్తాయి. అయితే నా మాట చొప్పున, ప్రియులారా, దేవుని మాట చొప్పున చేసే ప్రతి ఒక్కరూ, ఈ నా మాట చొప్పున, మన అంశం అదే, యేసు మాట చొప్పున ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి మనం. ఇక్కడ ప్రభు చెప్పిన మాటలో ఒక ఇంటిని గురించి మాట్లాడారు, ఒక ఇల్లుగా పోల్చారు. ఇల్లు ఒక చక్కటిది చూడండి, పొలంలో పనిచేసిన సాయంత్రానికి ఇంటికి రావాల్సిందే, కంపెనీలో పనిచేసిన ఇంటికి రావాల్సిందే. చూడండి, ఇల్లు ఒక కుటుంబం, ఇల్లు ఒక విశ్రాంతి, ఇల్లు అనేది ఒక నెమ్మదినిచ్చే స్థలం. అలసిపోయిన వాడు ఇంటికి వచ్చి విశ్రాంతి పొందుతాడు. అట్లాగే ఇల్లు యేసుక్రీస్తు ప్రభువులు వారు చెప్పినట్లుగా ఆత్మీయ జీవితానికి చక్కటి సూచన. మోషేతో ప్రభు అన్నాడు కదా, నా ఇల్లంతటిలో, మోషే నమ్మకమైన వాడు, ఇల్లు సంఘం, సహవాసము, విశ్రాంతినిచ్చేటువంటి స్థలము. కాబట్టి ఈరోజు వాక్యములో నా మాట చొప్పున నడిచేవారు ఇట్లా ఉంటారు. ఇంటి ప్లాన్ వేస్తే చాలామంది చెప్పేవాళ్ళు ఉంటారు, కుటుంబం విషయంలో, ఏదైనా ఐశ్వర్య విషయంలో, వ్యాపారాల విషయంలో సలహాదారులు చాలామంది ఉంటారు. ఒక ఇల్లు కట్టాలంటే సిద్ధాంతులు చాలామంది కనిపిస్తూ ఉంటారు. సిద్ధాంత ప్రకారం కట్టే ఇల్లు కాదు ఇది, భక్తి జీవితం, ఆత్మీయ జీవితం. చూడండి, మనుషులను బట్టి కార్యక్రమాలు ప్రారంభించుకుంటే అవి చెదరగొట్టబడతాయి. మన ఆత్మీయ జీవితము ఒక ఇంటి వల్లే కట్టబడాలి, ఒక విశ్రాంతినిచ్చే ఆత్మీయ జీవితం కట్టబడాలి. ఎందుకంటే ప్రియులారా, లోకంలో సోషల్ మీడియాల్లో ఎన్నెన్నో కార్యక్రమాలు వినబడుతున్నాయి, అన్నీ వినేవి కాదు. అంటే అన్నీ వింటే ఆత్మీయ జీవితం ఉండనట్టే, ఇట్టే తొలగిపోతుంది, సతికిలు పడిపోతారు. ఒక ఆత్మ సంబంధమైన విషయంలో దేవుని మాటే తీసుకోవాలి మనం. ఒక సంఘానికి పునాది దేవుని వాక్యమే, విశ్వాసానికి పునాది దేవుని వాక్యమే,
ఆత్మీయ జీవితానికి ప్రారంభం పునాది దేవుని వాక్యమే. దేవుని వాక్యమే విశ్వాసన పునాది గాని సూచక్రియలు కాదు, మినిస్ట్రీ కూడా కాదు, కులస్థులు కాదు. ప్రియులారా, పెద్ద పెద్ద భవంతులు ఆత్మీయ జీవితాలకు మనల్ని మెరుగుపరచవు. వాక్యము, వాక్యము, దేవుని వాక్యము, వాక్యం మీద మన ఆత్మీయ జీవితం పునాది వేసుకోవాలి. దీనిలో కొన్ని ఆశీర్వాదకరమైన విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని. ఎందుకంటే దేవుని మాట చొప్పున నా మాట వింటివి, ఈ నా మాట విను ప్రతి ఒక్కరూ ఆశీర్వాదకరంగా ఉంటారు. ఇశ్రాయేలీయుల గురించి ఒక మాట మీకు జ్ఞాపకం చేసి మొదటి మాట మీకు చెప్తాను. సంఖ్యాకాండము 9:20లో ఇలాగ రాయబడి ఉంది. ఏమనంటే, మేఘము కొన్ని దినములు మందిరము మీద నిలిచిన ఎడల వారును నిలిచిరి, యెహోవా నోటి మాట చొప్పుననే నిలిచిరి, యెహోవా నోటి మాట చొప్పుననే వారు ప్రయాణము చేసిరి. చూసారా, ఇశ్రాయేలీయులు అరణ్యములో, అడవిలో, అరణ్యములో సౌకర్యం లేని ప్రదేశములో ప్రయాణంలో ఇశ్రాయేలీయులు ఆ ప్రాంతానికి వచ్చారు. ఇప్పుడు ఎవరి మీద ఆధారపడుతున్నారు, ఎవరి మీద ఆధారపడుతున్నారు, ఏ యొక్క మరి బుక్స్ చదివి జ్ఞానోదయం కలిగే పరిస్థితులు కాదవి. వేదం చదివిన వారు, మేధావులు అక్కడేమీ దొరకరు. ఇప్పుడు వారంతా యెహోవా నోటి మాట చొప్పున నిలిచిరి, యెహోవా నోటి మాట చొప్పున నడిచిరి, వారు ప్రయాణం సాగించారు. కాబట్టి వారు అనుకున్న ప్రదేశానికి చేరగలిగారు. ఇప్పుడు మన ఆత్మీయ అంశం కూడా అదే, దేవుని మాట చొప్పున, యేసు మాట చొప్పున నీ ఆత్మీయ జీవితం ఉండాలి. బైబిల్ వాక్యం మీద పునాది ఉండాలి. ఉంటే దాని ఆశీర్వాదం ఏంటి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. చూడండి, ఆది కాండము 22:18 ఆది కాండము 22 అంటే ఒక జయ సూచిక అధ్యాయం అది. అది ఆత్మ సంబంధమైన విషయాలను పరిశోధించిన అధ్యాయం అది కదా. 22 అబ్రహాము, ఇసాకును గురించినటువంటి విషయాలు ఆ అధ్యాయంలో 18 ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహాముతో. ఆ మాట విందాం చూడండి. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును, నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. అర్థమైందా? అబ్రహాముతో దేవుడు ఏమని మాట్లాడుతున్నారంటే, నీవు నా మాట వినినందున భూలోకములో ప్రజలందరూ, జనులందరూ, వాళ్ళు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ వంశమైనా, ఏ జాతి అయినా, ఇదిగో నువ్వు నా మాట విన్నావు కాబట్టి నీకే కాదు నీ సంతానము వలన ప్రపంచ దేశాలు ఆశీర్వదించబడును. వారే యూదులని మనం చెప్పగలుగుతాం కదా. ప్రైజ్ ద లార్డ్. అబ్రహాముతో ఈ ఒక్క మంచి మాట మాట్లాడారు. నా మాట వినినందున అబ్రహాము జీవితంలో దేవుని మాట చొప్పుననే నడిచినట్టు మనం చూస్తాం కదా. నీ బంధువుల యొద్ద నుండి, నీ దేశము నుండి, నీ తండ్రి ఇంటి నుండి నువ్వు లేచి నేను చూపించు ప్రదేశానికి వెళ్ళాలి. దేవుడి మాట, దేవుడి పిలుపు. చూడండి, విశ్వాసం అంటే ఏంటంటే ప్రశ్నించటం కాదు. విశ్వాసం అంటే నువ్వు లేచి పలాన ప్రాంతానికి నువ్వు వెళ్ళు, నేను చూపించే దేశానికంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎంత దూరము, అది ఏ దేశము, అది ఎట్లా ఉంటుంది, అక్కడ నా ఫ్యామిలీ పోషించుకోగలనా, వనరులు ఉంటాయా, అవసరతలు తీర్చబడతాయా, అది సిటీ అయినా సౌకర్యంగా ఉంటుందా, ఇట్లాంటి ప్రశ్నలు విశ్వాసముకి లేదు. చాలామంది సేవలోకి వెళ్ళాలంటే ప్రశ్న, మనకు వెళ్తే మంచి సిటీలో సేవ చేయాలి, మంచి వనరులు ఉండాలి, మన కులస్థులు ఉండాలి, మనల్ని ప్రేమించే వాళ్ళు ఉండాలి, ఉద్యోగస్తులు ఉండాలి, ఏం తక్కువ కాకూడదు. విశ్వాసం అది కాదు. అబ్రహాము దేవుడు చెప్పిన మాట చొప్పున లేచారు. అది ఒక త్యాగం. అబ్రహాం జీవితంలో దేవుని మాట వినటంలో, తన ప్రయాణంలో ఇలాంటి త్యాగాలు చాలా ఉన్నాయి. మీ జీవితాల్లో త్యాగం ఎంత ఉందో. చాలామంది విశ్వాసంలో అనుకూలతను బట్టి, అనుకూలత లేకపోతే వారు అవకాశ వారి యొక్క జీవితంలో త్యాగము కనిపించదు. ఇక్కడ ప్రభు చెప్పిన మాట, నీవు నా మాట విన్నావు కాబట్టి నీ సంతానము ద్వారా ప్రపంచ దేశాలకు ఒక ఆశీర్వాదంగా. ఈ అధ్యాయంలో కూడా చూడండి, 22 కూడా మనం చూస్తే
అబ్రహామునే దేవుడు మాట్లాడే నీ ఒక్కగానొక్క కుమారుని నాకివ్వు అన్నప్పుడు కూడా వెను తిరగలేదు. ఎంత త్యాగం! దేవుని మాట వినటం అనేది ఒక త్యాగం, అదే ఒక విశ్వాసానికి ఒక రూపం. దేవుడు మాట చొప్పున నడవటం దేవుని కోసం అనేది ఎప్పుడైతే మన జీవితంలో వచ్చిందో అప్పుడే నీవు ఒక ఆశీర్వాదకరంగా ఉంటావు. దీనిలో దేవుని మాట వినుట అనే విషయంలో ఎంత ఆశీర్వాదం ఉంది మనం చదివిన మాటలో. వినుట వలన విశ్వాసం కలుగుతుందటండి. అది దేవుని మాట చొప్పున. చూసారా, దేవుని మాట వాక్యమును వాక్యమును అనుసరించి నడిచే ఒక ఆత్మీయ అనుభవాల్లో దేవుడే చెప్తాడండి అబ్రహాముతో, నీవు నా మాట విన్నావు కాబట్టి నీ సంతానము వలన ప్రపంచ దేశాలకు, లేకపోతే నువ్వు ఉంటున్న ఊరికి, నీ కుటుంబానికి, నిన్ను బట్టి నీవు నీ బజార్లో ఉన్నవారు ఆశీర్వాదకరంగా ఉంటారు. నీ దగ్గరికి ప్రార్థన చేయమని నూనె డబ్బాలు తీసుకొస్తారు. నీ ప్రార్థన నేను ఆలకిస్తాను, వాళ్ళకి బ్లెస్సింగ్ ఇస్తాను, స్వస్థత కార్యాలు చేస్తాను. నువ్వు అనేకులకు అప్పిస్తావు, మేలుకరంగా ఉంటావు, ఓ పెద్దగా ఉంటావు, ఓ మహారాజులా ఉంటావు. నీ ఆలోచన తీసుకుంటారు, ఎందుకంటే నువ్వు నా మాట వింటున్నావు కాబట్టి నీ ఆలోచనను కూడా నేను ఆశీర్వదించాను, నీ చేతి పని నేను ఆశీర్వదించాను అని. ఎప్పుడైతే దేవుని మాట చొప్పున మనం నడుచుకుంటామో ఒక ఆశీర్వాదం ఉన్నట్లుగా మనం చూస్తాం. తల్లి కూడా, ఒక తల్లి కూడా తన బిడ్డలకు ఒక మంచి మాటలే చెప్పాలి. ఇక ఇట్లా వాక్యంలో మనం చూసినప్పుడు కూడా రెబ్బకమ్మ యాకోబుకిను యోసేపుకు వచ్చిన సమస్యను బట్టి యాకోబుని ప్రేమించి ఇట్లా చెప్పుద్ది, నా కుమారుడా నీవు నా మాట చొప్పున నా సహోదరుడు లాభాన్ దగ్గరికి వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండు, నీకు క్షేమం ఉంటుంది, నీకు ఆశీర్వాదం ఉంటుంది, నా మాట విను అని చెప్పింది. ఆది కాండం 28 అధ్యాయంలో మనం చూస్తాం ప్రియులారా. అట్లాగే ఆమె మాట చొప్పున యాకోబు వెళ్ళాడు, ఎంత ఆశీర్వదించబడ్డాడు అంటే ఒక ఉపదేశం వింటే, ఒక తల్లి మాట వింటే, తండ్రి మాట వింటే, అసలు దేవుని మాట వింటే ఆశీర్వాదం అని మనం గుర్తించాలి. ఆశీర్వాదం అని గుర్తించాలి. మన ఆత్మీయ జీవితంలో వినటం నేర్చుకోవాలి, వినటం నేర్చుకోవాలి. చాలామంది విశ్వాసంగా ఉంటారు, అయ్యా అక్కడ ఎదరికి వచ్చి కూర్చోనంటే పర్లేదులేండి ఇక్కడ బాగానే ఉంది ఇక్కడ కూర్చుంటానంటారు. విశ్వాసం అంటే వినటం, ప్రశ్నించడం కాదు. ప్రశ్నించేవన్నీ అది ఒక పార్టీలు అని చెప్పుకోవాలి. ప్రశ్నించే పార్టీలు అని చెప్పుకోవాలి, అదొక పార్టీ, అదొక గుంపు. అయితే దేవుని వాక్యం చలవిస్తుంది, ఆయన మాట విని నా మాట చొప్పున, నా మాట చొప్పున ఇక్కడ ఇల్లు వేసుకుంటే ఒక ఆత్మీయ జీవితము బాగుంటుంది అనే మాట యేసు ప్రభు వారు చెప్పినటువంటి విషయం మీకు తెలుసు కదా. టైటన్ షిప్ వాడ దాన్ని క్రొత్తగా రూపొందించి దానిని ప్రయాణం కొనసాగించేటప్పుడు ఆయన పేరు ఏదో ఉందిగా, డానియల్ స్మిత్ తో చెప్పారంట, బాబుని వెళ్ళే మార్గంలో ఐస్బర్గ్స్ ఉన్నాయి, కొండలు ఉన్నాయి, అది ప్రమాదకరమైనటువంటి మార్గము, మా మాట వినండి, ఆ రూట్ మంచిది కాదని చెప్పారంట. అయితే అతను డానియల్ స్మిత్ అనేటువంటి అతను అన్నాడంట, ఏమని, దేవుడే వచ్చి ఈ షిప్ని ముంచినా దీనికి ప్రమాదం ఉండదు, అంత బందోబస్తు. చూసారా, అదేమైపోయింది, అదే చరిత్రలో పగిలిపోయి రెండు ముక్కలై మునిగిపోయినటువంటి ఒక చరిత్రకి పుటమేయబడింది. దానికి ముందే దేవుడు తెలియపరిచిన మాటను వారు వినలేదు. ఇప్పుడు చాలా విషయాలు మనం ఆత్మీయ జీవితాన్ని వినటానికి ఎంతోమందిని మనుషుల మాట తీసుకుంటే మనం ఆత్మీయతలో ఎదగలేరు. మీరు దేవుని మాట తీసుకోండి, కుటుంబాలకి నెమ్మది ఉంటుంది, కుటుంబాలకి విశ్రాంతి ఉంటుంది, కుటుంబాలకి క్షేమం ఉంటుంది. ఒక సహోదరుడు అన్న మాట ఏమనంటే, మేము మా కుటుంబం అంతా ఈ వేసవి కాలంలో మాకు ఇంటికాడైతే ఏసీలు ఉండేయండి, ఏదన్నా ఏసీ ఉండే మందిరం చూసుకోవాలి మేము. చూడండి నా ఆత్మీయ జీవితం చూడండి, ఏదన్నా ఏసీ ఉండే మందిరానికి దూరమైన పర్లేదు, మా పిల్లలు బాగా అలవాటు పడిపోయారండి దానికి. ఇంటికాడు ఉంటే ఒకవేళ మరి కరెంటు పోయిందనుకోండి, కారులోకి వెళ్ళి కూర్చుని ఏసీ పెట్టుకుంటాం, ఎంత సుఖ సౌఖ్యం. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వు నా మాట వింటే నేను
అనేక మందికి నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాను. ఒక ఇంకొక మాట రెండో మాట కూడా చదువుదాం చూడండి. రూతు గ్రంథములో యేసుప్రభు చెప్పాడు, నా మాట చొప్పున మీరు గాని నడిస్తే ఒక ఇంటి కట్టుకున్న వ్యక్తి బండ మీద పునాది వలె మీరు ఉంటారు. వరదలొచ్చు రావచ్చు, తుఫానులు రావచ్చు, కరోనా మల్ల రావచ్చు, కష్టం రావచ్చు, కానీ ఒక దాని పాటు గట్టిగా ఉంటుంది, కదిలిపోదు అని. రెండో మాట కూడా చూడండి, రూతు గ్రంథము 2:8 ఒక మంచి మాట ఏమనంటే, అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములోనికి ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపెట్ట పోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. చూడండి, బోయాజు పొలములోనికి ఎక్కడో పరాయి ఉన్నటువంటి స్త్రీ వచ్చింది. ఆ బోయాజు పొలాలు చాలా ఉన్నాయి కదండి, బైబిల్లో చాలా పొలాలు ఉన్నాయి, కానీ ఈ వచ్చినటువంటి పొలం మంచి పొలం. పరిశుద్ధ గ్రంథములో పొలమును గుర్చిన విషయాలు ఎన్నో మనం చూస్తాం, కానీ రూతు గ్రంథంలో ఉన్న పొలం ఉందే, ఆ పొలమునకు ఒక కళ్ళం ఉంటుంది, ఆ కళ్ళములో పంట ఉంటుంది, తూర్పార పట్టడం ఉంటుంది. ఇది ఒక భక్తి జీవిత అనుభవం. యేసుప్రభు వారు ఒక మర్మం చెప్పారండి, పొలము లోకము అని. ఈ లోకములో చూడండి, ఒక ధ్యానించే పొలముగా, పరిగి దొరికే పొలముగా నీవు ఈ పొలములోనికి వచ్చావు. బోయాజు ఒక యేసు ప్రభుకి చూచిన కదండి, ఒక సంఘము, ఒక విశ్వాసి, ఒక రూతు వలె ఒక పరిగి ఏరుకునే భక్తుల జీవిత అనుభవాలు, వారి సాక్ష్యానుభవాలు, పరిశుద్ధ జీవితం, శాపగ్రస్తము నుండి విమోచించబడిన అనుభవాలు పరిగిగా ఏరుకోవాలి. పరిశుద్ధ గ్రంథములు ఎంతోమంది సాక్షి సమూహం ఉన్నారు, వారి యొక్క సాక్ష్యాలు, కొంతమందికి సాక్ష్యం లేకుండా ఉంది, కొంతమంది సాక్ష్యం నిలబడటానికి కారణం ఏంటంటే ఆ పరిగిని మనం అనుభవించాలి కదా. అందుకని బోయాజ్ అంటాడు, నా కుమారి నువ్వు వేరొక పొలములోకి వెళ్ళవద్దు, వేరొక పొలములోనికి వెళ్ళవద్దు, ఎందుకనంటే ఇక్కడే నీవు ఉండు, ఈ పొలములోనే నీవుండు, ఎందుకంటే ఈ పొలములో ఈ పంట ఉంటుంది, తూర్పార పట్టడం ఉంటుంది, పొట్టు పొట్టు అది గతించిపోతుంది, కాల్చివేయటానికి సంబంధించిన పొట్టు తూర్పార పట్టే ఒక భక్తి కలిగిన సేవ సంఘము, ఒక మంచి ఉపదేశములో నీ ఉండు, పరిగేరుకో. ఎందుకనంటే ప్రియులారా చూడండి, ఇది ఒక సంఘ ఆధ్యాత్మిక జీవితంలో ఒక మంచి ఉనికి పట్టు కదండి. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, సోమరివాణి చేను, సోమరివాణి పొలము, అది సామెతల గ్రంథములో చూద్దాం. సామెతల గ్రంథము 24:ధ్యాయంలో చూడండి, 30 ఇట్లా రాయబడి ఉంది, రూతుతో బోయాజు ఇట్లా, నా కుమారి వినుము, విను, వేరొక అనుభవంలోనికి వెళ్ళకు, లోకములు ఎన్నెన్నో అనుభవాలు. అయితే లోక అనుభవాలు ఎలాంటివి అంటే, ఇక్కడ 30 సోమరివాణి పొలము నేను దాటి రాగా, తెలివిలేని వాణి ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అందంతటా ముండ్ల తుప్పలు బలిచిండెను, దూలగుండ్లు దాని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను అనే మాటలు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెబుతున్నాడంటే వాటన్నిటిని దాటి రావాలి. అందుకొరకే విశ్వాసి దేవుని బిడ్డకు ప్రభు యేసుక్రీస్తు చెప్పే ఒక ఉపదేశం ఏంటంటే, నా మాట విను, నా మాట మీద నువ్వు ఉండు. ఇశ్రాయేలీయులు దేవుని యెహోవా నోటి మాట చొప్పున నిలిచారు, యెహోవా నోటి మాట చొప్పున నడిచారు, వారు ప్రయాణం సాగింది. ఎంత మంచి అనుభవాలు. ఇది లోక సంబంధం కొంచెం కష్టంలా అనిపించుద్ది, దేవుడి సన్నిధిలో చక్క ప్రార్థనాపూర్వకంగా ఆత్మీయంగా విశ్వాసంగా నడుచుకుంటే ఎంతో ఆత్మీయ అనుభవాలుగా ఉంటాయి. ఇక్కడ మనం ఆకర్షణకు దూరంగా ఉండాలి, ఇక్కడే నువ్వు పరిగి వేరుకో. ప్రక్క పొలం పచ్చగా ఉండొచ్చు, వైభవంగా ఉండొచ్చు, చూసారండి అది ఉన్నతంగా ఉండొచ్చు. ఒక ఆయన మన సంఘంలో సహోదరుడు చెబుతున్న మాట ఏంటంటే, ఒక్కసారి మా చర్చికి రండి, ఎందుకనంటే అసలు అక్కడ ఏముంటుందంటే ఎంత ప్రేమ ఉంటుందో. ఇలా ఇట్లాంటి విషయాలు మనం ఒక్కసారి ఆలోచించేయండి,
ओके देवुनी नडिपिंपु देवुडु ప్రేరేపణ ఉన్నప్పుడు ఆ ధనంతటి నాయనే ఒక శిరస్సుగా ఉండి కాపాడతాడు. ఇక్కడ ప్రభు చెప్పిన మాట సోమరివాని పొలము ఒక సోమరివాని పొలము ఉందంట. అక్కడ 30 వచనంలో రాయబడిన తెలివిలేని వాని ద్రాక్ష ఇవన్నీ ఆత్మీయ అనుభవాలు. దేవుని బిడ్డలకు ఇవన్నీ దూరంగా ఉండాలి. తెలివిలేని ద్రాక్ష తోట తెలివిలేని వాని ద్రాక్ష తోట అంటే యోబు గ్రంథంలో ఒక చక్ర మాట రాయబడింది. ఒక మాట జ్ఞాపకం వస్తుంది ఏంటంటే అది దేవుడు మాట్లాడుచున్నటువంటి మాటలో దానిని తెలివిలేని దానిగా చేశాను. దేనిని ఒక నిప్పు కోడిని గురించి మాట్లాడుతూ దాని వైభవం అని చెబుతాడు. అది గుడ్లు ఎక్కడ పెట్టుద్దంటే నేల మీద పట్టిద్ది, దూలులో కాచుద్ది, దాని కష్టం వ్యర్థమైపోయిన దానికి చింత ఉండదు, దాని సంతానమును గురించిన చింత ఉండదు, దానికి అసలు తెలివి లేదు అనే విషయంలో ఈ రోజున కూడా మనం ఈ మాటలన్నీ తీసుకుంటున్నప్పుడు మన ఆత్మీయ జీవితం కూడా చూడండి చాలామందిని చూస్తున్నాం. వారు మాత్రమే వస్తారు, తన భర్త త్రాగుడు కలబడిపడి మారు మనసు లేకపోయినా చింత ఉండదు. వారు సుఖమేద వారే, వారి వారి యొక్క ఖర్చులేంటో వారివే, వారి తిండి ఏంటో వారి భోజనం ఏంటో వాళ్ళు మట్టుకు వచ్చి వెళ్ళిపోతారు. వాళ్ళ పిల్లలు రక్షణ పొందకపోయినా పర్వాలేదు, అసలు ఆ తెలివి లేదు. నా కుమారుడు రక్షించబడాలి, నాకు సంతానం రక్షించబడాలి, దేవుని రాజ్యం కట్టుకోవాలి, నా భర్త కూడా నాతో సన్నిధికి రావాలి అనేటువంటిది లేదంటండి. ఇక్కడ మనం ఆ మాటలో ఆ ఎందుకు బోయాజు రూతుతో ఒక ఆత్మీయులైనటువంటి వారితో ఈ మాట చెప్పాడంటే తెలివి లేని చోటకి వెళితే ఇట్లా ఎన్నో అనుభవాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ప్రియులరా. అక్కడ అంటండి ముండ్ల చెట్లు అంటాడు, ఆ తుప్పలు బలిసి అంటాడు, అవన్నీ ఒక చెత్త, అదంతా కాలిపోదు. భక్తిహీనత ఏదో ఒక రోజున బయటపడుద్ది, విశ్వాసం లేని స్థితి ఆ తరము ఎప్పుడైనా బయటపడుద్ది. అది ముండ్ల తుప్పలు భక్తిహీనత చూసారా, అది కాల్చివేసే చెత్త. ఏదో ఒక రోజున చూడండి దానిని దేవుడు కాలుస్తాడు. దేవుడు ఒక తుమ్మ కర్రని, అది మొండలతో కూడిందైనా అది కూడా తుమ్మ కర్రను దానిని వాడుకున్నాడు, కానీ ఈ తుప్పలను వాడుకోలేదు దేవుడు. ఇది లోక సంబంధంగా ఒక భక్తి లోకాచారములు ప్రియులరా. మన ఆత్మీయ జీవితాలు ఒకసారి ఆలోచించండి. ఎందుకనంటే దేవుడు వేరొక పొలములోనికి లోక ఆచారములోనికి వెళ్ళొద్దు, భక్తి ఆ జీవితాన్ని కొనసాగించాలని ఎందుకు చెబుతున్నారు అంటే ఒకసారి మనము ఆలోచించేయవలసిన విషయాలు ఉన్నాయి. ముండ్ల తుప్పలు అవి చెక్కలుగా కోయటానికి పనికిరాదు. ఒక చూడండి తుమ్మ కర్రను దేవుడు ఒక చెక్కలుగా నిలువు చెక్కలుగా అడ్డ చెక్కలుగా కోచి అది గుడారములోనికి దేవుని వాక్యం చెలవిస్తుంది, ప్రత్యక్ష గుడారములోనికి దానిని ఆ తుమ్మ చెక్కను కోచి కొలిచి కోచి చిత్రపట్టి ఆ ప్రత్యక్ష గుడారములోనికి తీసుకుని వెళ్ళి దానికి బంగారం పూశాడు. కానీ ఈ ముండ్ల తుప్పలోనే భక్తిహీనత లోకాచారం దోలగుండ్లు. ఒక ఆవిడ మందిరం ఊడుస్తుంది, మందిరం అంటే కింద ఓడవాలి కదా, మనుషుడు కాళ్ళ మీద ఊడుస్తుంది, ఎంత దోలగుండో చూడండి. ఇక భక్తి జీవితాలు ఇక ఒక ఆయనేమో దేవుని కొరకు నేను అది చేస్తాను ఇది చేస్తానని తీర్మానం చేసుకున్నాడు, ఇక ఊరికినే ఓరునడి తిరుగుతూ ఉంటాడు, అవన్నీ విడిచిపెట్టేశాడు. చూసారండి ఒక ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడైతే మనము తొట్టిల్తామో తోలుతామో కూలుతామో చూసారా. అందుకొరకే ప్రభు చెబుతాడు ఒక వేరో పొలములోనికి వెళ్ళొద్దు, నా కుమారి వినుము, దేవుని మాట వినటం నేర్చుకుందాం, దేవుని వాక్యాన్ని వినటం, దేవుని వాక్యం చదవండి ప్రియులారా, బైబిల్ చదవండి. ఈ రోజున లోకంలో పోగ్రాలు చూస్తుంటే చాలా భయంకరంగా ఉంటాయి చూసారండి, ఒకరి మీద ఒకరు విమర్శ చేసుకుంటూ. అసలు అవన్నీ మీరు విన్నారనుకోండి అసలు మాకు ఈ దేవుడే వద్దనే పరిస్థితులు అనమాట. ఆయన అంత పెద్ద సేవకుడు, ఆయన అట్లంట, ఈయన ఇంత పెద్ద సేవకుడు, ఈయన ఇట్లంట, ఇట్లాంటివన్నీ తెలియకుండానే మరి కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ అవన్నీ వినకూడదు, దేవుని వాక్యమును మాత్రమే, దేవుని మాటను వినాలి. చూడండి మోషే ఎన్నిసార్లు దేవుని మాట విన్నాడు, కాబట్టి ఈ మాట మనం తీసుకోవాలి. ఒకసారి యేసు ప్రభువారు అన్నాడు
మరి మీరు కూడా వెళ్ళిపోతారా అని శిష్యులతో అన్నాడు. చాలామంది వచ్చి ఈ మాటలు కఠినంగా ఉన్నాయి, అవన్నీ మానాలంటే అట్ట కుదురుద్ది అని వెళ్ళిపోతే ప్రభు అన్నాడు, పిల్లారా మీరు కూడా వెళ్ళిపోవాలనుకున్నారా అన్నప్పుడు పేతురు ఏమన్నాడు, చాలామంది ఉన్నారు, పేతురు నోరు తెరిచి వలని విడిచిపెట్టి కుటుంబాలను విడిచిపెట్టి 3.5 సంవత్సరాలు ఆయనతో పడి తిరుగుతా నమ్ముకొని మేము వెంబడిస్తున్నాం కదా. పేతురు అన్నమాట, ప్రభువా నీవే జీవము, జీవ వాక్కులు జీవపు మాటలు కలిగిన వాడువు, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళాం కదండి. దేవుని మాటలు వినాలి, దేవుని మాట చొప్పు నడుచుకోవాలి. మరి మనుషులు గొప్పవారని ఆ సిద్ధాంతాలను పెట్టుకోవడం కాదు, వాక్యం మీద పునాది మనం వేసుకోవాలి. నీవు నిత్య జీవపు మాటలు గలవాడు. లోకసువార్తలో రాయబడిన మాటలు, యేసుప్రభు మాటల గురించి, ఆ ఆత్మ చెప్పు మాట చెవిగలవాడు వింటాడు. ప్రభే చెప్పాడు, ఈయన ఆ మాటలు ఆకాశము భూమి గతించిన నా మాటలు గతించవు. దేవుని మాట మనము వినాలి అని మనము నేర్చుకోవాలి. ప్రియులారా, ఈరోజు నా దేవుని మాట వినాలనే ఉద్దేశంతో ఈ మాటలు ఏదైనా బోధించాలని నా ఉద్దేశం కూడా కలిగి ఉన్నాను. ఎందుకనంటే ఎన్నో ఉపదేశాలు ఉన్నాయి, ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. దేవుని మాట విన్న మోషే చూడండి, ఇశ్రాయేలీయులకి ఒక పెద్ద గొప్ప ధర్మశాస్త్రాన్ని తెచ్చిపెట్టి ఇచ్చాడు. దేవుని మాటలు మనము నడుచుకున్నప్పుడు మనకు ఆశీర్వాదకరంగా ఉంటాయి, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని మాటలు చొప్పున మనం నడిస్తే ఆత్మీయంగా ఫలిస్తాం. ఇక్కడ వాక్యంలో మనం ప్రారంభించిన వాక్యంలో లోకసువార్తలో మరలా ఆ మాటను మీకు జ్ఞాపం చేస్తున్నా చూడండి. ఈయన మాట చొప్పున చే ప్రతి ఒక్కడు బండ మీద ఇండ్లు లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసుకుని వాని పోలియుండును. చూసారా, దేవుని మాట చొప్పున ఒక ఆత్మీయ జీవితం అంటే ఒక లోతుగా త్రవ్విన. పోయిన ఆదివారం నాడు ఈస్టర్ పండుగ చేశారు, ఇద్దరు సమాధి యొద్దు పరిగెత్తారు. మరి పేతురు కొంచెం వయసు మళ్ళినాడు కదా, కొంచెం తక్కువ పరిగెత్తుంటాడు. యోహాను కొంచెం స్పీడ్గా పరిగెత్తాడు. అక్కడ వచ్చి సమాధి దగ్గరకు వచ్చాడు, కానీ బాగా పరిగెత్తి వచ్చి నేను బయట ఉన్నాడు. పేతురులోనికి వెళ్ళారు సమాధిలోనికి. అంటే చాలామంది ముందంజలో వెళ్ళినట్టుంటారు, ముందున్నట్టుంటారు. చూడండి, ఒక లోతులను ప్రవేశించరు, ఆత్మీయ లోతులను ప్రవేశించరు. ఇక్కడ మనం చెప్పబడిన మాటలో లోతుగా కట్టమని ఒక ఆత్మీయ జీవితం ఇల్లు. అప్పుడు ఇక్కడ ఏమైనా ఉందంటే వరద వచ్చింది, ప్రవాహం వచ్చింది. ప్రవాహము గురించి ఒక మంచి మాట రాయబడి ఉంటుందండి, ప్రకటన గ్రంథం 12:15 ఘట సర్పము నోట నుండి ప్రవాహము వెళ్ళగ్రక్కెను. అంటే ఒక దుర్బోధ. ఈ మాటతో నేను ముగిస్తున్నా, బాగా గమనించండి. ఘట సర్పము నోట నుండి ప్రవాహము వెళ్ళగ్రక్కెను. అది ఏంటి ఆ ప్రవాహం అంటే? అదే దుర్బోధ. ఇప్పుడు లోకమంతా దుర్బోధతో నింపబడింది. కాబట్టి దేవుని మాట మీకు నిత్యజీవం ఇస్తుంది, దేవుని మాట మిమ్మల్ని బ్రతికిచ్చుద్ది. ఆయన పిలువగా లాజరు బ్రతికి బయటకు వచ్చాడు. చూచారండి, బ్రతికాడు, పునరుద్ధానం కాదు, బ్రతికాడు. ఆత్మీయ జీవితంలో చావునకు సిద్ధమైన ప్రతి ఒక్కరూ బ్రతికి ఉజ్జీవించబడినట్లుగా. చూడండి, ఆయన మాట తీసుకోండి. ఈ నా మాట చొప్పున, అదే ఆ మాట మనం కాన్సెప్ట్ తీసుకుందాం. ప్రియులారా, వారు కదిలిపోరు, వారు ఊగిపోరు, వారు కదిలిపోరు. ఆయన మాట, ఆయన మాట చొప్పున నడుచుకోండి. మీ ప్రార్థనలో దేవుని మాటలు ఎత్తి పట్టుకోండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నా మాట వినినందున దేవుడు నిన్ను, నేను నీ సంతానం ఆశీర్వదించబడినని దేవుడు చెప్పాడు. అలాగ ఆశీర్వాదకరంగా మీరు ఉండాలని ప్రార్థిస్తూ మీకు ఒక చిన్న ప్రార్థన స్తోత్రములు. ఈ మాటలు విన్న బిడ్డలను దీవించండి, నీ మాట చొప్పున వారిని పుట్టవేయండి, పునాది వేయండి, బలపరచండి, దీవించమని యేసునామను అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. క్రైస్తులారా, మీ అందరికీ వందనాలు.